ఎల్లారెడ్డికి చెందిన మెప్మా రిసోర్స్ పర్సన్ రవికుమార్ను రిపోర్టర్ వినోద్ గౌడ్తో పాటు రామేశ్వర్, పోచయ్య, లక్ష్మీలు వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని రవికుమార్ భార్య సుజాత ఆరోపిస్తూ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తన భర్తను వేధిస్తున్న వారి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీతో నిరసన చేపట్టింది. తన భర్తను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనంతరం తన భర్తను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయంలో సుజాత ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తన భర్త రవికుమార్ను గత కొన్ని రోజులుగా ఎల్లారెడ్డికి చెందిన ఓ టీవీ రిపోర్టర్ వినోద్ గౌడ్తో పాటు రామేశ్వర్, పోచయ్య, లక్ష్మీలు, శ్రీనిధి డబ్బుల విషయంలో వేధిస్తున్నారని ఆరోపించింది. శ్రీనిధి డబ్బుల విషయంలో గతంలోనే ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి కలెక్టర్ సైతం క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కానీ డబ్బులు ఇవ్వాలని వినోద్ గౌడ్, రామేశ్వర్, పోచయ్య, లక్ష్మీలు వేధిస్తున్నారని తెలిపింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రవికుమార్ ఎలుకల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంది. ప్రస్తుతం రవికుమార్ పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వినోద్ కుమార్ గౌడ్ టెన్ టీవీ రామేశ్వర్, పోచయ్య, లక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అయిన తర్వాత కూడా వాళ్ళు అవి దొంగ లెక్కలు అని చెప్పేసి మా మీద ఆరోపణలు జరిపిండు. మేము దొంగలం అని చెప్పేసి రామేశ్వరరావు, లక్ష్మి చెప్పారు. వాళ్ళు చేసిన లెక్కలన్నీ తప్పు, ఏం చేసేది కరెక్ట్ అని చెప్పేసి సభ్యులను వేధించి బుక్కులు ఇంటికి తెప్పించి అసభ్యంగా మాట్లాడడం జరిగింది. ఒత్తిడికి లోనై మా ఆయన రాతి రవి అనబడు మా హస్బెండ్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి కారకులు రామేశ్వరరావు, వాళ్ళ భార్య ముత్యపు లక్ష్మి, వాళ్ళు వాళ్ళ వెనుక ఉండి నడిపించింది మాత్రం వినోద్ కుమార్, టెన్ టీవీ రిపోర్ట్, వినోద్ కుమార్ గౌడ్ మరియు జన్మల పోచయ్య. వీళ్ళిద్దరు వీళ్ళ నలుగురు మీద కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. మా పిల్లలు, నాకు, నా భర్తకు న్యాయం జరగాలని నేను ఈ కలెక్టర్ దాకా నేను వచ్చాను. ప్రజావాణిలో వాళ్ళకు కంప్లైంట్ చేశాను. 3 ఫ్లాట్లు 4 ఫ్లాట్లు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అక్కడ 3 ఫ్లాట్లు 4 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా మాకు నిరూపించాలని చెప్పేసి మేము ఆవేదన చెందుతున్నాము. కఠినంగా శిక్షించాలి. రిపోర్టర్, టెన్ టీవీ రిపోర్టర్ వినోద్ కుమార్ని టెన్ టీవీ నుంచి తొలగించాలని పై అధికారులు కూడా మేము ఫిర్యాదు చేశాము. తీసేస్తామని అన్నారు కూడా. వాళ్ళు పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పిన దానికి మాత్రము పై అధికారులు పట్టించుకొని అతను తీసివేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళకి, రామేశ్వరరావు, లక్ష్మికి మాత్రం శిక్షించాలి. వేరే వాళ్ళను కూడా ఇట్లా బాగా టార్చర్ చేసి మాలాంటి వాళ్ళకు, ఇంకా లేని వాళ్ళకు ఇట్లా టార్చర్ చేసి చేయడం తప్పు కదా సార్. వేరే వాళ్ళని అట్లా అని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. గౌరవంగా ఉంది సార్. కామారెడ్డి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లాలని డాక్టర్స్ చెప్పారు. రాత్రి బాగా ఇట్లా పైపులు తీసేసుకోవడం మొత్తం నెత్తికి ఎక్కిందని చెప్పారు. హైదరాబాద్ తరలిస్తున్నాం అక్కడికి.